సైడ్ టెంపుల్ రాలా ఎక్కడ మాట్లాడలే మీకు మాడతాను కొంచెం ఓపిక పెడితే ప్రతి నెల అనుకున్నారు నాకు ఇబ్బంది అని కాదు లేకపోతే చెప్పకూడదని కాదు ఎందుకంటే ఎక్కడ నియమం లేదు కానీ సరే చాలా ఆసక్తికర జరుగుతున్న పోరు మనం చూస్తున్నాం అందరూ కూడా మొత్తం అంటే ఒక రాష్ట్రం కాదు ఇరు రాష్ట్రాలు కూడా ఆసక్తిగా చూస్తున్నాయి సో అందుకని కొంత ఉత్కంఠత కూడా ఉంది సో పదే పదే చాలామంది అనేక చోట్ల అడుగుతూనే వచ్చారు అందరికీ ఒకటే మాట చెప్పాను 7వ తారీఖు సాయంత్రం చెప్తా అని చెప్పాను అయితే ఇప్పుడు కూడా మీకు ఏదైనా పూర్తిగా చెప్పాను కానీ ఒక విషయం చెప్పాల్సింది ఎందుకంటే అది మిగతా అన్ని వివరాలు 7వ తారీఖు చెప్తాను ఒక ఎట్లాగా మీరు ప్రతి నెల వస్తున్నాను మీరంతా కూడా అంతా ఆదరిస్తున్నారు ఇక్కడ ప్రతిసారి ఏదో ఒకటి చెప్పమన్నారు భగవంతుని దర్శనం గురించి అక్కడున్న సౌకర్యాల గురించి ఒక ఆశీర్వాదం గురించి కూడా మీకు అనేకసార్లు చెప్పాను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మన గద్దర్ మామ చెప్పినట్టుగా నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా అంటూ విస్తృతమైన భలే భలే తెలంగాణ ఎన్నికల పోరు సాగుతుంది అక్కడ అందరూ ఉత్కంఠతో ఆసక్తితో చూస్తూనే ఉన్నారు ఈ తరుణంలో ఒకటే విషయం చెప్పగలిగిందంటే నేను పరిశీలించిన అంశాలు అనేకం ఉన్నాయి అందులో ముఖ్యంగా నేను ఊహించలా తెలంగాణ ప్రజానికమ్మ వాళ్ళు నిజంగా అభినందన ఎందుకంటే అనేక ప్రలోభాలకి పార్టీ బలాబలాలకు కూడా లొంగకుండా మొట్టమొదటిసారిగా అనేక మంది స్వతంత్రుల్ని ఇండిపెండెన్స్ని ఎన్నుకోబోతున్నట్టుగా మంచినాలు చేయండి నిజంగా ఆశ్చర్యవేసింది ఇంతమంది ఇండిపెండెంట్లు కలవటం ఏంట ఎందుకంటే ఎప్పుడు ఒకటో ఇద్దరో కలుస్తుంటారు మొట్టమొదటిసారిగా తెలంగాణలో ప్రలోభాలకు లొంగకుండా పార్టీ బలాబలాలకు లొంగకుండా ఇండిపెండెన్స్ కల్పిస్తారంటే వాళ్ళ మనసులో ఏముందో అన్నది ఇంకా అంచనా వేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయినాక మారరు కానీ పార్టీలు డిసైడ్ అయినా చివరిదాకా మారుతూనే ఉంటారు అటు ఇటు వస్తున్నారు కానీ ఇండిపెండెన్స్ ఒకసారి డిసైడ్ అయితే మారరు కాబట్టి మా అంచనా ప్రకారం అనేక మంది ఇండిపెండెంట్లు గెలుస్తారు ఆ ఇండిపెండెంట్ పేర్లు కూడా ఎందుకంటే నేను కూడా ఇండిపెండెంటే నాకే పార్టీ లేదు పార్టీలు గెలుస్తాయంటే ఇబ్బంది కదా ఎందుకంటే రాజకీయాల్లో రాజకీయాలు చెప్పేటది కానీ ఇండిపెండెంట్లు ఎవరు గెలుస్తారో చెప్పడానికి నాకే సంకోచం లేదు ఆ పేర్లు కూడా 7 కంటే ముందే ఇండిపెండెంట్ గెలిచే పేర్లు చెప్పదలుచుకున్నాను రోజుకు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను సరే ఇక్కడ గుడి ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ ముందు 2 పేర్లు చెప్పదలుచుకున్నాను మహబూబ్నగర్ జిల్లా నారాయణపేట నుంచి శివకుమార్ రెడ్డి ఇండిపెండెంట్గా గెలవబోతున్నాడు అలాగే ఆదిలాబాద్ బోత్ ఎస్టీ నియోజకవర్గం అక్కడి నుంచి ఇండిపెండెంట్గా జాదవ్ అనిల్ కుమార్ గెలవబోతున్నారు ఇలా ఇంకా అనేక మంది ఇండిపెండెంట్లు తెలంగాణ గెలుస్తున్నారు ఎందుకంటే కాకపోతే రాజకీయ పార్టీలకు గురించి మాట్లాడటం బాగుండదు నేను ఏ రాజకీయ పార్టీలో లేను ఏ రాజకీయాల గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఇండిపెండెంట్ అంటే వాళ్ళు రెబల్స్ నేను రెబలే సో రెబల్స్ కలవడం నాకు ఆనందంగా ఉంది తెలంగాణ ప్రజానికం ఈ విధంగా రెబల్స్ని ఇండిపెండెంట్ గెలిపించడం ప్రలోభాలు లొంగకుండా చేయడం నిజంగా వందనం అభినందనం తెలుసు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి